Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. Yesu Christu Prabhu Namamuna mee andariki shubhamulu teliyajestunnanu. Priyamainatvanti snehitulara, aatmiya bandhulara, andaru bagunnara? Praise the Lord. Devuni krupanu batti manamu bagunnamu. Ayana manalanu divinchi aashodinchi ఈ సంవత్సరాంతములోనికి నడిపిస్తున్నాడు. ఆ గొప్ప దేవునికి, కీర్తనీయుడైనటువంటి యెహోవాకు యుగ యుగములు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మరి క్రిస్మస్ పండుగ రాబోతూ ఉన్నది. ఎన్నెన్నో ఏర్పాట్లు, అనేక విధమైనటువంటి ఆలోచనలు, కోరికలు. దేవుడు మీకు మార్గమును చూపించి ఆకాశమనే తన మంచి ధననిధిని తెరిచి తన దీవెనలు మీ అందరి మీద కుమరించునుగాక. ఆమె. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క వాక్యమును ఈ మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా నేను ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాను? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆత్మల రక్షణ భారము కలిగి దేవుని యొక్క వాక్యము ద్వారా సత్యమును తెలుసుకొని సత్యమందు మీరు ప్రతిష్ఠింపబడి ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుచు మీరు క్రీస్తు యేసును కలిగి క్రీస్తు కొరకు జీవించాలని ఈ వాక్యమును మీ ముందుకు తీసుకొని వస్తుంటున్నాను. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి మోక్ష మార్గం టీవీ ఛానల్ వారు మరి ఎంతో భారము కలిగి వారు తమ ప్రయాసమంతటిని మర్చిపోయి ప్రభు సేవలో మరి ఈ విధంగా ఈ ఛానల్ నడిపిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటున్నారు. ప్రార్థన చేయండి. సేవకులు అనేకులు సహాయము దొరకక వారు వాక్యమును అందించలేకపోతుంటున్నారు. అలాంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మీరు వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని ఈ సహోదరుడు ప్రేమపూర్వకంగా మనవి చేస్తుంటున్నాడు. మరి వాక్యం వినడానికి పూర్వము మనం పరలోకమందున్న తండ్రి అయిన దేవుని వైపున చూద్దామా? ప్రార్థిస్తాం. కనులు మూసుకోండి. ప్రార్థన చేస్తున్నాను. కనికరం కలిగినటువంటి తండ్రివైన దేవా, అనేక సందర్భములలో నానా సమయములలో నానా విధములుగా నీవు ప్రవక్తల ద్వారాను సేవకుల ద్వారాను మాట్లాడినటువంటి గొప్ప దేవుడవు, యెహోవాను ఘనమైన నామం గలవాడవు. ఇప్పుడు మీ కుమారుని ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి మానవులతో మీరు మాట్లాడుతుంటున్నారు. వినుటకు చెవులు ఉన్నాయి, గ్రహించుటకు మనస్సున్నది, చూచుటకు కన్నులున్నాయి. వినగలిగే చెవులు ఇచ్చినందుకు వందనాలు, చూచుచున్నటువంటి కన్నులను ఇచ్చినందులకై వందనాలు, గ్రహించే మనసునిచ్చినందులకై వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనము వాగ్దానముల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు ఏం మాట్లాడాడు నా కొరకు, నా కుటుంబం కొరకు, లేకపోతే నా సమస్య కొరకు, ఆయన ఏం చెప్పాడు, ఏం జవాబిచ్చాడు అని పలుమార్లు ప్రశ్నిస్తూ ఉంటారు. అనేక మంది మీ యొక్క నిస్సహాయ స్థితిని, లేకపోతే అతురతను, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటటువంటి ఆ యొక్క ఆశను ఆధారం చేసుకొని వాక్యములో ఉన్నదానిని వక్రీకరించి చూపించి స్వలాభాపేక్ష కొరకు ఈ లోకములో జీవితయాత్రను సాగిస్తూ మీరు బాధకు గురి అయ్యేటట్లుగా చేస్తూ ఉన్నారు.
చాలా ఉన్నాయి. నాకు అనేక మంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, పలానా సేవకుడు ఇలా చెప్పాడండి మా సమస్య కొరకు, పలానా సేవకురాలు ఇలా చెప్పారండి, మరి మీరేమంటారు అంటే వాక్యం ఎత్తి చూపించినప్పుడు, అయ్యో వారు చెప్పినది మేము ఇప్పుడు నమ్మలేకపోతూ ఉన్నాం, మీరు చెప్పిన వాక్యము సత్యము. అవును, ఎవరు ఏది మీకు బోధించినా, నేను బోధించినదైనా ఎవరు బోధించినదైనా, ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్నదా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలించి చూసుకోనండి. మానవునికి వాగ్దానమే కావాలి, ఆజ్ఞలొద్దు. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, దేవునికి ఏ విధంగా లోబడి ఉండాలి, ఆయన చిత్తమును నెరవేర్చుటకు మనం ఏమేమి చేయాలి అనేటటువంటివి ఆజ్ఞలు, ద కమాండ్మెంట్స్, స్టాట్యూట్స్. వాటిని ఎవరు ఇష్టపడరు, కానీ ప్రామిసెస్ మాత్రం కావాలి. ఉద్యోగం కొరకు, ఐశ్వర్యము రావడానికి, ఆర్థికంగా నిలదొక్కుని చాలా అభివృద్ధి చెందడానికి, అందరికంటే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి, ఇంకా నానా విధములుగా ప్రామిసెస్ కావాలి. దేవుడు ప్రామిస్ ఇవ్వనని చెప్పలేదు, ఆయన ఆశీర్వదించడానికే వచ్చాడు, మనల్ని ఆశీర్వాదంగా చేశాడు. కానీ ఇప్పుడు ఒక వాగ్దానమును నేను మీ ముందుకు తీసుకొని వస్తుంటున్నాను. అదేమిటి అనంటే, ప్రకటన గ్రంథము 22:7-12 ప్రకాశమానమైన వేకు చుక్క అయినటువంటి క్రీస్తు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. వినువాడు ప్రభువా త్వరగా రమ్ము అని పలకవలను. కమ్ క్విక్లీ క్రైస్ట్ జీసస్, కమ్ క్విక్లీ ఓ లార్డ్ అని మనము ఆయనను రమ్మని ప్రార్థించాలి. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే ఆయన వచ్చాడు కదా అని చాలామంది అంటూ ఉంటారు. ఎలా వచ్చాడు? ఇప్పుడు మనము 25వ తారీఖున జరుపుకోబోయేటటువంటి క్రిస్మస్ పండుగ దినమున గొల్లలు, గొర్రెలు, జ్ఞానులు, తూర్పు దిక్కున చుక్క, బంగారము, సామ్రాణి, బోలము, పశుల పాక, సత్రము, మరియమ్మ, యోసేపు, ఆ తర్వాత దూతలు, బాలయేసు జన్మించాడు, ఇదే ఎగిరి గంతులేస్తూ ఆ పాటలు స్టెప్పులు వేస్తూ చిన్న చిన్న పిల్లలు, యవనస్తులు, యవనురాండ్లు, ఇదే సేవా పరిచర్య అనుకొని వారు గెంతులేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, 2000 సంవత్సరాలు గతించిపోయాయి, ఇప్పుడు ఆయన మరలా రాబోతూ ఉన్నాడనే సత్యమును ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు? క్రిస్మస్ను ఎందుకు జరుపుకుంటాం? అడ్వెంట్ అనగా కమింగ్, ఆయన వచ్చాడు, మరలా వస్తానని చెప్తూ ఉన్నాడు. మనం క్రిస్మస్ను నమ్మినట్లయితే, అనగా క్రీస్తు జన్మించాడు, ఆయన ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చాడు, ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అని దేవదూత ద్వారా మరియమ్మ విని ఉన్నది కదా. మరి యేసు వచ్చాడు, ఆయన జన్మించి 33 సంవత్సరాల తర్వాత తన యొక్క తండ్రి చిత్తం నెరవేర్చుటకై 33.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువ మీద మానవుని యొక్క పాపములను మోసుకొని పోచు తన ప్రాణము నర్పించి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి తిరిగి లేచి ఆ తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయాడు. ఇది సత్యము. ఈ విశ్వాసమును నీవు కలిగి ఉన్నావు కదా, మరి ఈ క్రిస్మస్ పండుగను జరుపుకొంచున్నప్పుడు నీకేం జ్ఞాపకం రావాలి? ఆయన వచ్చాడు, ఆరోహణుడై వెళ్ళిపోయాడు, తన చిత్తం నెరవేర్చాడు, నాకు మార్గమును చూపించాడు, ఇప్పుడు ఆయన రాకడ కొరకు నేను ఎదురు చూడాలి. కొన్ని వాగ్దానములను మనము బైబిల్ గ్రంథంలో చూద్దాం, హెచ్చరికలను, వాగ్దానములను మనము చూద్దామా? అయితే దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా,
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 10 మంది కన్యకలను గురించి ఆయన ఒక ఉపమానమును చెప్పాడు. అక్కడ 10 మంది కన్యకలు నిద్రిస్తున్నారు, కునికి నిద్రిస్తున్నారు. ఎందుకు అనంటే వస్తానని చెప్పినటువంటి పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఈ లోకములో నశించిపోతున్నటువంటి ఆత్మలు అన్నీ కూడా క్రీస్తు సువార్తను విని వారందరూ కూడా రక్షణలోనికి రావాలని తండ్రి అయిన దేవుడు దీర్ఘశాంతము వహించి ఆలస్యం చేస్తున్నాడు. వాగ్దానం చేసినట్లుగా తన కుమారుని లోకంలోనికి యేసుగా పంపించాడు. ఇప్పుడు ఆయన 2వ రాకడ, ఆయన యొక్క 2వ రాకడ సమీపంగా ఉంది. ఈ 10 మంది కన్యకలలో 5 బుద్ధి కలిగినటువంటి వారు, 5 బుద్ధి లేనటువంటి వారు అని మనము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, అనేక సార్లు వింటూనే ఉన్నాం. వీరెందుకు బుద్ధి కలిగి ఉన్నారు? వీరు నిద్రిస్తూ ఉన్నా, కునికి నిద్రిస్తూ ఉన్నా ఆత్మలో వీరు మెలకువగా ఉన్నారు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక అనగా వారు నిత్యము తమ యొక్క హృదయములో ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు ప్రభువా, నీవే దేవుడవు, నీవే నా రక్షకుడవు, ఇదిగో ఈ పాపం నేను చేశాను, నన్ను క్షమించు, ఇవన్నీ నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదములే, నీకు నేను సమీపంగా జీవించడానికి నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి పాపములను నీవు తీసివేయి ప్రభువా, నాకు ప్రాయశ్చిత్తం చేయి, నన్ను పరిశుద్ధపరచు అని ఈ విధంగా హృదయం ఎప్పుడు కూడా ప్రార్థిస్తుంటుంది. అదే మెలకువ కలిగినటువంటి ఆత్మీయ జీవితము. ఎంతమంది ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు? ఈ దినమున ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నావు క్రీస్తును వెంబడిస్తున్నానని, యేసే నా దేవుడని పరిగెడుతూ ఉన్నావు. ఏం వింటూ ఉన్నావు? అక్కడ ఏం చేస్తూ ఉన్నావు? దేవుని వాక్యము నీతో మాట్లాడుచుంటున్నది. ఈ 5 కన్యకలు తమతో పాటు సిద్ధెలలో నూనెను తీసుకొని వెళ్ళిరి అని వ్రాయబడి ఉంది. అనగా దేవుని ఆత్మ ఎల్లప్పుడూ నీ హృదయములో మాట్లాడుచూ ఉంటే ఆయన ఆజ్ఞలకు నీవు లోబడి నడుచుకొనుచూ ఉంటావు. అది నిజమైనటువంటి విశ్వాస యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం. ఏం జరిగిందప్పుడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. బుద్ధి లేని కన్యకలు ప్రార్థనలో లేరు. ఆత్మను మేము పొంది ఉన్నామని గంతులేస్తారు, గట్టి గట్టిగా మాట్లాడతారు, అన్నీ చేస్తారు. కానీ దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు దేవుని మాటను వినరు, లోబడరు, మనుషుల వైపునకే చూస్తారు, తమ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారు, దేవునినే శాసిస్తారు. ఆకాశము తెరవబడును గాక ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు అని దేవునికి ఆజ్ఞాపిస్తూ ఉంటారు. అలాంటి వారు ఆత్మ నడిపింపు లేకుండా లోకంలోనికి వెళ్తారు కొనుక్కొనడానికి. ఈ లోకంలో ఉన్నటువంటి మంచి పనులు, ఈ లోకంలో నీవిచ్చేటటువంటి ఆ యొక్క దశమ భాగాలు కానీ, మందిరమునకు క్రమము తప్పకుండా వెళ్ళడం కానీ, ఉపవాస ప్రార్థనలో నీవు ఉపవాసం ఉండి ప్రార్థించుట మానక చేస్తూ ఉండడం కానీ, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నీవు ప్రార్థనలో గడపడం కానీ, సంఘములో పరిచర్యలో నీవు బహుగా సహాయపడడం కానీ, ఇవేవీ కూడా నిన్ను పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళలేవు అనే సత్యమును మరలా పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీటి వలన నీవు పరలోక రాజ్యమును చేరలేవు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీవెవరివైనను సరే, నీవు పరలోక రాజ్యం చేరాలి అనంటే మారు మనసు పశ్చాత్తాపము పొందిన తర్వాత ఆత్మలో నీవు వర్ధిల్లుచూ ఉండాలి. సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, ఇంకొక 11 రోజులు దాటితే మళ్ళీ క్రొత్త సంవత్సరం అంటాము. అందరూ అంటారు, నీవు నేను మాత్రమే కాదు, అందరూ అంటారు మళ్ళా న్యూ ఇయర్ అంటా. కానీ నీ యొక్క ఆత్మలో నీవు వర్ధిల్లుచున్నావా?
దేవుని కార్యములు నీ యొక్క జీవితంలో నూతనపరచబడుతున్నాయా? బా, నేను కాలినడకలా వెళ్ళేవాడినండి, ఈ దినమున నాకు దేవుడు కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, చాలా సంతోషంగా ఉన్నాను నేను అని నీవు చెప్పుకుంటూ ఉన్నామేమో. నేను ఒక ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశానండి, ఇదిగో దేవుడు నన్ను ఈ విధంగా దీవించి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు అనుకున్న దేవునికి వందనాలు, కానీ నీ హృదయం ఎక్కడుంది? దేవుని ప్రేమైనటువంటి ప్రజలారా, పదో వచనం మనం చూస్తే, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి, అంతటా తలుపు వేయబడెను. జాగ్రత్త సుమే, యేసుక్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన మధ్యాకాశములో కనబడతాడు. మనుష్య కుమారుని సూచన మధ్యాకాశములో కనబడుతుంది. మత్తయి రాసిన సువార్త 24:30-31 మనం చూస్తాం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. అంటే ఆయన సిల్వ వేసినప్పుడు నేను లేనండి నీవు అనుకోవచ్చు, చాలా ఈజీగా తప్పించుకుంటాం మనం కదా. ఆయన సిల్వ వేసినప్పుడు నేనెక్కడున్నానండి, ఆ రోమీయులు సిల్వ వేస్తారు, యూదులు సిల్వ వేస్తారని నీవు అనుకోవచ్చు. కానీ ఈ దినమున కూడా నీ చెడు ఆలోచనల చేత, నీ పాపముల చేత, నీవు తీసుకునేటటువంటి తప్పుడు నిర్ణయాల చేత, యేసు చెప్పిన ఆజ్ఞలకు లోబడకుండా ఈ లోక సంబంధమైనటువంటి లోకాధికారి మాటలను వినుచు, మానవుల యొక్క మాటలను నమ్మి ఆ ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు నీవు ఆయనని ఇంకా పొడుస్తూనే ఉన్నావు, ఆయనని ఇంకా గాయపరుస్తూనే ఉన్నావు, ఆయనని మరలా మరలా సిల్వ వేస్తూనే ఉన్నావు. కాబట్టి ఆయనను పొడిచిన వారు అనగా పాపము చేసిన వారు చూస్తారు, పశ్చాత్తాపడ్డవారు చూస్తారు, అందరూ చూస్తారు, పరిశుద్ధులు చూస్తారు. ఎలా ఉంటుంది అప్పుడు? మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. వినుచున్నటువంటి నీవు ఆ దినమున రొమ్ము కొట్టుకోకుండా ఈ దినమున నీ హృదయములో పశ్చాత్తాపపడు, మారు మనసు కావాలి. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు తన సంఘమును ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అనగా క్రీస్తు యేసు మాటలను విని, ఆ మాటలను నమ్మి, ఆయన చేసిన రక్షణ కార్యము ద్వారా మాత్రమే నా పాపములకు పాపక్షమాపణ, నా జన్మ పాపమునకు కర్మ పాపమునకు క్షమాపణ, ప్రాయశ్చిత్తము ఆయన రక్షణ కార్యమే అని నమ్మినటువంటి వాళ్ళు మాత్రమే పరలోకమునకు ఎత్తబడతారు. నమ్ముతే నమ్ము, నేను వాదములు పెట్టుకోను, నీ వాదములు పెట్టుకోనక్కర్లేదు. ఎందుకు అనంటే, ఇది నీ ఆత్మకు సంబంధించినటువంటి గొప్ప సత్యం, నా ఆత్మకు సంబంధించినటువంటి గొప్ప సత్యం. గనుక దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, 31వ వచనం, మత్తయి సువార్త 24:31 మనం గమనించినట్లయితే అక్కడ ఏం చూస్తున్నాము? మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. భూమి మీదకి వస్తే, భూమి మీద నిలబడితే ఆయన దూతలను పంపును అని వ్రాయబడనక్కర్లేదు. మధ్యాకాశంలో ఉండి దూతలను పంపిస్తాడు గొప్ప బూరతో. వారు వచ్చి నలుదిక్కుల నుండి భూమి మీద ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు శ్రమ పడుతూ హృదయములో ప్రార్థన చేస్తూ మెలకువగా ఉన్నటువంటి వాళ్ళని పాపముతో జోలి లేకుండా, ఈ లోకాధికారి అయినటువంటి అపవాదితో వారి క్రియలలో పాలిభాగస్థులు కాకుండా, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఈ లోకస్తులకు గుడ్డితనము కలగజేసిన, అనగా నీవు నేను కూడా ఈ లోకములో ఉన్నాం కాబట్టి గుడ్డివారిగా, అనగా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యములను చూచి కూడా గ్రహించకుండా ఉండేటట్లుగా ఆ గుడ్డితనము మనవ నేత్రములకు గుడ్డితనం కలగజేస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడు కనుక ఆయన నీ హృదయములో ఉంటే నీ మనవ నేత్రములు వెలిగింపబడతాయి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. క్రిస్మస్ చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నా, సంతోషించు భాగ్యమును దేవుడు మనకిచ్చాడు. కానీ ఆయన తన దూతలను పంపించినప్పుడు
వెంటబడి వెళ్తావా? దూతలెంబడి అయ్యా నన్ను తీసుకెళ్ళండి పరలోకానికి, నేను ఎంతో పాపాలు చేశాను అయ్యా, నేను బాగా ప్రోగ్రాంలు స్పాన్సర్ చేశాను, నేను పలానా సేవకుని దశంభాగాలు ఇన్ని సంవత్సరాలుగా నేను ఇస్తూ ఉన్నాను, పలానా దగ్గర నేను ఉపవాస ప్రార్థన కూడికల్లో 21 రోజులు ఉపవాసం ఉన్నాను, 50 రోజులు ఉపవాసం ఉన్నాను, నన్ను తీసుకెళ్ళండి అని అంటావా? నో ఛాన్స్, అవకాశమే లేదు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోతుంది, రెప్పపాటులో జరిగిపోతుంది. ఈ యొక్క రక్త మాంసములు కలిగినటువంటి శరీరము మహిమగల శరీరముగా మార్చివేస్తాడు దేవుడు. మనము మేఘముల మీద ఆయనతో కూడా, అనగా క్రీస్తుతో కూడా ఉండడానికి, సదాకాలము మనం ఉండడానికి మేఘముల మీద మనల్ని తోడుకొని వెళ్ళిపోతాడు ఆయన. అదే వాగ్దానము. యోహాను వ్రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 3వ వచనములో మనం చూడగలం. బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అనే వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఎక్కడికి తీసుకొని వెళ్తానంటున్నాడు? పరలోకానికి తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి తన దూతలను పంపించి మనందరినీ కూడా ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. సిద్ధపడి ఉన్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? అనగా ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, అది కావాలి ప్రభువా, ఇది కావాలి, పెద్ద లిస్టు ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థన కాదు. తండ్రి అయిన దేవుని చిత్తం ఏమై ఉన్నదో దానిని ఎరిగి ఆయన చిత్తానుసారంగా ప్రార్థించడానికి నేర్చుకో నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. ఓ బ్యాగ్ భుజానికి వేసుకున్నంత మాత్రాన నేను సేవకుణ్ణి కాదు. సేవకుడను హృదయంలో కలిగి ఉండాలి. సేవ లోబడే స్వభావము, క్రీస్తునకు లోబడే స్వభావము, తండ్రి అయిన దేవునికి మనము లోబడి ఉండే స్వభావమును కలిగి ఉండాలి. తన్ను తాను రిక్తునిగా చేసుకున్న యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకములో దేవుని చిత్తం నెరవేర్చాడో మనము కూడా అన్ని విషయములలో రిక్తులమై దేవుని సేవను చేయడానికి ముందుకు సాగిపోవాలి. అంతేగాని ఓ సంచి వేసుకొని నేను సేవకుడను అనుకుంటూ వచ్చేసి ఇదిగో నా సంఘం అని చూపించుకుంటే నీవు కానీ నేను కానీ ఎవరము పరలోకమునకు వెళ్ళలేము. ఎందుకంటే నేను తీసుకొని వెళ్ళలేను మిమ్మల్ని పరలోకానికి, మార్గం చూపిస్తాను అంతే. బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసునందు విశ్వాసం ఉంచు. ఆయనే నీ రక్షకుడు, ఆయనే నా రక్షకుడు, త్వరలా రాబోతున్నటువంటి మెస్సయ్య. సిద్ధపడి ఉన్నావా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్నాడు. తలలు వంచి దేవుని వైపునకు చూద్దాం. ప్రేమ కనికరం గల తండ్రి, నీవు ఆరోహణమైపోతూ ఉన్నప్పుడు ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న దేవదూతలు ఇద్దరు కూడా గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపునకు తేరి చూచుచున్నారు? ఇప్పుడు ఏ విధంగానైతే యేసు పైకి వెళ్ళుట మీరు చూచుచున్నారో అదే విధంగా ఆయన మరలా వస్తాడు అని చెప్పారు ప్రభువా. అవును, నీవు రాబోతూ ఉన్నావు, మేము సిద్ధపడి ఉండాలి. పాపముతో జోలిక ఏమీ లేకుండా మాలో ఉన్నటువంటి పాపమునకు పశ్చాత్తాపపడి క్రీస్తు యేసు రక్తము మాత్రమే మాకు ప్రాయశ్చిత్తం చేస్తుందని నమ్మి, యేసు జన్మించాడు, ఆయన మరణించాడు, ఆయన పునరుద్ధానుడై లేచాడు, పరలోకమునకు ఆరోహణమైపోయాడు, ఇప్పుడు మరలా రాబోతూ ఉన్నాడనే నమ్మకము, నిరీక్షణ ఈ వాక్యం వినిన వారిలో కలగచేయండి. నీ సంతోష సమాధానములనిచ్చి వీరి ప్రతి అవసరం తీర్చమని, ఆర్థిక ఇబ్బందులోంచి విడిపించి వీరిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అవర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236 బై 7/1, న్యూ మెట్టగుడ, సెకండరీ బ్యాండ్, 500017. For further details, contact mobile number 944-00-22-178. Encourage us to take the gospel to the millions with your generous offerings.